మతోన్మాదం మీద 5 ఏండ్ల పాటు పోరాటం చేశానండి. 2016 నుండి 2021 వరకు చేశానండి. 2016 ఏప్రిల్లో మొదలు హిందూ మతంలో నుండి బయటకు వచ్చిన మతోన్మాదితో పోరాటం ప్రారంభమై 2017 2018 2019 2020 2021 5 ఏండ్లు పోరాడానండి. 5 ఏండ్ల ఈ పోరాటంలో క్రైస్తవ సమాజానికి మతోన్మాదం గురించి తెలిసిందేంటో తెలుసా? మతోన్మాదులు కావాలనే బైబిల్ని వక్రీకరిస్తున్నారనే సంకేతం ఇచ్చేశాం కాదా? మతోన్మాదులు కావాలనే బురద జల్లుతున్నారన్న సంగతి మీకు బహిర్గతం చేసేసాం. వారు చేసే ప్రతి వీడియోకి, వారు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం ఇచ్చేసాం. బైబిల్ నుండి సమాధానం ఇచ్చేసాం, వాళ్ళ గ్రంథాల్లో నుండి సమాధానం చూపించాం. అవునా కాదా? చెప్పండి, ఇది వరకు ఉన్నంత దాడి ఇప్పుడుందా చెప్పండి? ఇది వరకు ఉన్నంత సిద్ధాంతపరమైన దాడి క్రిస్టియానిటీ మీద ఇప్పుడు ఉందా అండి? క్రైస్తవ సమాజానికి తెలిసిపోయింది మతోన్మాదులు కావాలని బురద జల్లుతున్నారు, మతోన్మాదులు డబ్బుల కోసం ఇలాంటి పని పెట్టుకున్నారు, బ్రతుకు తెరువు కోసం ఇలాంటి పని చేస్తున్నారు, అక్కసుతో చేస్తున్నారు, మతపిచ్చుతో చేస్తున్నారు, వారివన్నీ అబద్ధాలు, వారివన్నీ వక్రీకరణలు అని మనం నిరూపించేశాం. 5 ఏండ్ల పాటు పోరాటం చేశాను నేను గాని నాతో పాటు మిగిలిన సోదరులు గాని. ఏంటి మతోన్మాదం మీద పోరాటం అంటే? వాడు బైబిల్ గురించి ఏమైనా లేనిది మాట్లాడినప్పుడు, బైబిల్ వక్రీకరించినప్పుడు, క్రీస్తును దూషించినప్పుడు, క్రైస్తవ్యాన్ని హేళన చేసినప్పుడు, క్రైస్తవ సేవకులు లేదని అన్నప్పుడు వారికి సమాధానం ఇచ్చామా లేదా? త్రిప్పి కొట్టామా లేదా? ప్రపంచానికి బహిర్గతం చేశామా లేదా? 5 ఏండ్ల పాటు మతోన్మాదం మీద పోరాటం చేశాం. మతోన్మాదం మా మీద మాత్రమే పోరాటం చేశానా నేను? ఒక పక్క సువార్త సభలు, సంఘ పరిచర్యలు, సేవా పరిచర్యలు, పాటలు రాయడాలు, ఆల్బమ్స్ సమకూర్చడాలు, తర్వాత బుక్స్ రాయడాలు, వాటి ముద్రణ, కొంతమంది సేవకుల పోషణ, ఎన్ని చేశాననుకున్నారు? మతోన్మాదం మీద పోరాటం చేయడానికి పుట్టాను నేను. నా దేవుని కొరకు పుట్టాను, నా దేవుని పరిచర్య చేయడానికి పుట్టాను. నా దేవుని పరిచర్యలో ఒక చిన్న భాగం మతోన్మాదం మీద పోరాటం, 5 ఏండ్లు పోరాటం చేశా. ఎప్పుడైతే ఆ కరుణాకర్ గారు నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 3.5 గంటలు నీళ్లు నమిలి 3 చెరువులు నీళ్లు తాగాడు, వాడు పారిపోయాడు, 2వ రోజు నేను రాను డిబేట్కి రాను అన్నాడు, అప్పుడు వాడు ఓడిపోయిన వ్యక్తిగా ప్రపంచానికి చూపించి వదిలేశా. నేను ఎప్పుడైతే వదిలేశానో వాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కనుమరుగైపోవడం ప్రారంభించాడు. మీరు గమనించండి, మతోన్మాదం మీద 5 ఏండ్లు పోరాటం చేశానండి. నా సేవా పరిచర్యలో భాగంగా ఇక ఇదే పని మీద ఉండాలా నేను? నువ్వంటే సేవకుడు కాదు, నీకంటే ఉద్యోగం చేసుకుంటావు, సొంత ఇల్లు ఉంది, నువ్వు ఉద్యోగం చేసి నీ జీతం నీకు వచ్చేస్తుంది, నీ ఖాళీ సమయంలో అదొకటి స్ట్రీమ్ యార్డ్ ఒకటి ఫ్రీగా దొరికింది, నెట్ ఒకటి వేయించుకుంటావు, మొబైల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఏదో పెట్టేసుకుని ఓ వీడియోలు మాట్లాడు, ఇదే మతోన్మాదం మీద పోరాటం అనుకుంటున్నారా? కాస్తైనా ఉండాలయ్యా, మాట్లాడడం అంటే ఉండాలి. ఇకపోతే ఎప్పటికీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, అవును మతోన్మాదం మీద పోరాటం అంటే హిందూ గ్రంథాలను తప్పుపట్టడమా చెప్పండి? అంటే హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలన్నీ చూపిస్తే మతోన్మాదం మీద పోరాటం చేసినట్ట చెప్పండి? దేవుని వారులరా, నాకు 2 వర్గాల వారు నన్ను సంప్రదించారు, సలహాలు చెప్పారు, సూచనలు చెప్పారు. 2 వర్గాల వారు, అందులో క్రైస్తవ నాయకత్వం, ఢిల్లీలో ఉన్న క్రైస్తవ నాయకులు కూడా, ఢిల్లీ లెవెల్లో ఉన్న క్రైస్తవ నాయకులు కూడా చెప్పారు, అయ్యా విజయ్ కుమార్ గారు మీరు తగ్గిపోండి, ఇక హిందువుల జోలికి వెళ్ళొద్దు, మన దేశంలో క్రిస్టియానిటీకి చాలా ప్రమాదం రాబోతుందండి, ప్లీజ్ మీలాంటి వారు అందరూ సైలెంట్ అయిపోండి, ప్లీజ్. మీరు గలం విప్పితే వారు ఇంకా రెచ్చిపోతున్నారు, క్రిస్టియానిటీ మీద దాడి చేస్తారేమో, ఇక ఇప్పటి వరకు చేసింది చాలు, మేము మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం, ఆపేయండి బ్రదర్ అని అడిగారండి. నా క్రైస్తవ పెద్దలు, నా కుటుంబ క్రైస్తవ పెద్దలైన వారు ఢిల్లీ లెవెల్లో రాష్ట్ర నాయకులు ఉన్న చాలామంది మీరు మాట్లాడేస్తున్నారు, కానీ తర్వాత వారు రెచ్చిపోయి యావత్ క్రిస్టియానిటీ మీద ప్రభావం చూపిస్తారేమో, ఆపేయండి బ్రదర్ అన్నారు. ఇది మన క్రైస్తవ నాయకత్వం. ఇంకొక చెప్పమంటారు, హిందూ సహోదరుల నాయకత్వం కూడా చాలామంది ఏం మాట్లాడారు తెలుసా? నాతో 2 ముగ్గురు పండితులు మాట్లాడారండి. ఏమైనా మాట్లాడారు తెలుసా? అయ్యా యేసుక్రీస్తు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన ప్రేమమయుడని మాకు తెలుసు, కానీ మా సమాజంలో మేము బహిరంగంగా ఇవి చెప్పలేము, అలాగని మీరు మాలో ఉన్న కొందరు చేసే దాడి వలన మీరు మా గ్రంథాలను తప్పుపెడుతున్నారు, చూశారు మా హైందవ గ్రంథాలను తప్పుపెడుతున్నారు కదా, అలా తప్పుపెట్టడం వల్ల మీకే నష్టమయ్యా, మాలో ఉన్న అనేకులు మీ మీద ద్వేషం పెంచుకుంటారు, మా వాళ్ళు చాలా మండు వాళ్ళు, కాబట్టి మీరు హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలు చూపించినంత కాలం హిందూ సమాజం
క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూనే ఉంటుంది, దానివల్ల ఫలితం ఉండదు అని కూడా వాళ్ళు చెప్పారు. ఇవన్నీ నేను తీక్షణంగా 3 నెలల పాటు ఆలోచించి మదనం పడి గతంలో 5 ఏండ్ల పాటు నేను చేసిన పోరాటంలో హిందూ సమాజం వేడల నేను ఏదైనా తప్పు చేస్తుంటే నేను బాధపడి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి అయ్యో నా క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి నేను కూడా ఒక కారకుణ్ణి అయిపోతున్నానని దేవుని దగ్గర ఏడ్చి నేను ఆ హిందూ గ్రంథాల జోలికి వెళ్ళడం మానేశానండి. ఎన్ని గ్రంథాలు కొనాలనుకుంటున్నారు? ఆ హిందూ ప్రామాణిక గ్రంథాలు ఎన్నో కొనేశానండి కౌంటర్స్ ఇవ్వాలని. కానీ పెద్దల ఆలోచన మేరకు, హిందూ సమాజంలో ఉన్న కొంతమంది స్త్రీయాభిలాషుల యొక్క ఆలోచన మేరకు నేను ఆ హిందూ గ్రంథాలను తప్పుపెట్టడం మానేశాను. వారిని తప్పుపెట్టే కొలది వారు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూనే ఉంటారు తప్ప నిజం తెలుసుకోరు అని వారు అనుభవపూర్వకంగా చెప్పినప్పుడు నిజమే కదా, నేను ఎందుకు ఆవేశపడాలని మానేశాను. మరికొంతమంది సహోదరులకు కూడా చెప్పాను, ఆపేయండి, ఎవరైనా క్రైస్తవం మీద దాడి చేస్తే మాట్లాడదాం, ఎవరైనా ప్రత్యక్షంగా చర్చలు కూల్చినప్పుడు మాట్లాడదాం, ఎవరైనా చావకుల మీద దాడి చేసినప్పుడు మాట్లాడదాం. ఏమండి నేను మాట్లాడడం లేదా? ఏలూరు జిల్లాలోని జరిగిన దాడిని నేను రాత్రి చూపించలేదా? అంతకుముందు గుంతకల్లో సేవకుని మీద జరిగిన దాడిని నేను చూపించలేదా? ఏది ఆపేశానండి? సమయానుకూలంగా సందర్భోచితంగా అవసరం మేరకు వారు మన మీద దాడి చేసినప్పుడు మాట్లాడాలి, చట్టపరంగా వెళ్ళాలి, చర్యలు తీసుకోవాలి. కెమెరా ఉంది కదా, మొబైల్ ఉంది కదా, మొబైల్ పెట్టేసుకుని ఓ వాగేయడమే. నాకు బైబిల్ తెలుసు, నేను బైబిల్ నేర్పించాలి, నేను ఎన్నో సందేశాలు ఇవ్వాలి, ఎంతో సేవ చేయాలి, ఎన్నో సంఘాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, స్వార్థ సభలకు వెళ్ళాలి, ప్రిపరేషన్, నేను ప్రకటన గ్రంథం మీద నేను సిరీస్ మాట్లాడాలి, రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ. సహోదరా, నా మీద వీడియో పెట్టిన సహోదరా, నీకు చెప్తున్నాను, నీకు బైబిల్ తెలియదు కనుక నువ్వు ప్రజలకు కనబడాలనే ఉద్దేశంతో క్రైస్తవ్యానికి నువ్వేదో ప్రతినిధిలాగా మాట్లాడుతూ హిందూ గ్రంథాలు తప్పుపట్టేడు, హిందూ గ్రంథాలలో లోపాలు చూపించేడు, ఇదొక్కటే నీ మతన్మాదం మీద పోరాటం అనుకుంటే పొరపాటు. దేవుని బిడ్డలందరికీ చెప్తున్నాను, ఎవడైనా క్రైస్తవ్యంపై దాడి చేసినప్పుడు విజయ్ కుమార్ మొదట మాట్లాడతాడు, మర్చిపోవద్దు. ఏ సేవకుని మీద అయినా ఏ మతోన్మాది దాడి చేసినా విజయ్ కుమార్ మాట్లాడతాడు, ఏ సంఘం మీద దాడి జరిగినా విజయ్ కుమార్ మాట్లాడతాడు, క్రైస్తవుని హేళన చేస్తే ఎంత పండితున్నైనా విజయ్ కుమార్ మాట్లాడతాడు, క్రైస్తవ సేవకులను దూషిస్తే విజయ్ కుమార్ మాట్లాడతాడు. అది న్యాయబద్ధంగా ఉండాలి. మన సేవకుడికి తప్పైనా సరే నేను అతన్ని వెనకేసుకురాను. ఏ మనవడు తప్పు చేసినా మనం దాచిపెట్టాలా? మనవడు తప్పు చేయొచ్చు, వాడు మాత్రం మాట్లాడకూడదా? ఇది నా పాలసీ, ఇది నా వ్యక్తిత్వం.